హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఎట్ హోమ్. ఈరోజు తులసి ఆకులతో టీ లేదా కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. నేను బోరోసిల్ ఫ్లాస్క్ని యూస్ చేస్తున్నాను. 10 నుంచి 12 తులసి ఆకులను కడిగి ఈ నీళ్లలో వేయాలి. కొంచెం చేత్తో తుంచి లేదా కట్ చేసి కూడా ఈ ఆకులను వేయచ్చు. లేత కాడలు ఉంటే గనక అవి కూడా వేసేయచ్చు. తులసి మొక్కలు సాధారణంగా మన ఇళ్లలోనే పెరుగుతాయి, కాబట్టి వీటి నుంచి ఒక మంచి ఆర్గానిక్ టీని తయారు చేసుకోవచ్చు. అంటే ఎటువంటి రసాయనిక ఎరువులు లేకుండా స్వచ్ఛంగా పెరిగిన మొక్క కషాయం. అందుకే తప్పనిసరిగా తులసి ఇంటింటా ఉండాల్సిన మొక్క. 2-3 నిమిషాల పాటు ఈ ఆకుల్ని నీళ్లలో మీడియం ఫ్లేమ్పై మరగనిచ్చి 1 నిమిషం పాటు సిమ్లో ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టి మరో 2-3 నిమిషాలు ఉండనివ్వాలి. తులసి ఆకుల్లోని ఔషధి గుణాలు నీటిలోకి పూర్తిగా దిగనివ్వాలి. మీకు ఇంట్లో తులసి మొక్కలు లేనప్పుడు తులసి టీని మార్కెట్లో కొని ట్రై చేయొచ్చు. కాకపోతే మనం స్వయంగా తయారు చేసుకుంటే అదో తృప్తి. ఈ కషాయం లేదా గ్రీన్ టీని డైరెక్ట్గా వడకట్టి తాగేసేయచ్చు, లేదా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకొని తాగొచ్చు. తులసి టీ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దగ్గు, జలుబు, ఆయాసం లాంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నిరోధిస్తుంది. నోటి దుర్వాసనను తొలగించి దంతాల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. అంతేకాదు, ఒత్తిడిని అధిగమించడంలో హెల్ప్ చేస్తుంది. మరి ఇన్ని సుగుణాలున్న ఈ తులసి టీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు బ్యూటీ ఎట్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.